పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్న కొద్దీ వాటి విక్రయాల్లో మోసాలు కూడా పెరుగుతున్నాయి పెట్రోల్ ధర లీటర్కు వంద రూపాయలు దాటగానే పెట్రోల్ బంకుల్లో మోసాలు కూడా వంద కిలోమీటర్ల స్పీడ్తో అందుకుంటున్నాయి పెట్రోల్ బంకులో మోసాలు అంటే ఏదో అక్కడ సిబ్బంది ప్రదర్శించే చేతివాటం మాత్రమే అనుకుంటే పొరపాటే ఈ పెట్రోల్ దందా స్థాయి అంతకు మించి ఉంది ఏపీలోని గుంటూరు ప్రకాశం జిల్లాలు తెలంగాణ రాజధాని హైదరాబాద్ కేంద్రాలుగా ఈ ముఠాలు పనిచేస్తున్నాయి ఈ మూడింటికి ముంబై వరకు లింక్ ఉంది వీటికి సాంకేతిక సహకారం చైనాలోని ముఠాల నుంచి అందుతోందని అధికారులు గుర్తించారు హైదరాబాద్ లో పెట్రోల్ బంకులో ప్రత్యేక చిప్లు అమర్చి పెట్రోల్ కొలతల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠా దందాను పోలీసులు పట్టుకోవడం గతంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే ఆ ముఠాను పట్టుకోవడమే ఈ మోసాలకు చెక్ పడిందనుకుంటే పొరపాటే పెట్రోల్ బంకులో టెక్నాలజీ మారుస్తున్న కొద్ది మోసగాళ్లు కూడా మరింతగా రాటుదెలుతున్నారు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుని రివర్స్ ఇంజనీరింగ్ తో ఏటా తూనికలు కొలతల శాఖ దాడులు నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్న బంకులపై కేసులు నమోదు చేస్తున్న పెట్రోల్ బంకుల బోర్డులను మారుస్తున్న మోసాలు ఆగడం లేదు చైనా నుంచి కథ నడుపుతున్న ఆ ముఠా రివర్స్ ఇంజనీరింగ్ ఎత్తుగడతో మరో కొత్త దొడ్డిదారిని విజయవంతంగా కనిపెడుతుండటం విస్మయపరుస్తుంది పల్సర్ బోర్డు బోర్డు మధ్య కానీ మదర బోర్డు డిస్ప్లే బోర్డు మధ్య కానీ ప్రత్యేక చిప్ను అమరుస్తున్నారు దాంతో ఒక పరిగణంలోకి పెట్రోల్ కావాలని ఫీడ్ చేస్తే అంతకంటే తక్కువ మేరకు సందేశం వెళ్లి తక్కువ డీజిల్ పెట్రోల్ బయటకు వస్తుంది కానీ డిస్ప్లే మాత్రం ఎంత స్పీడ్ వేశారో అంతే వేసినట్లు కనిపిస్తుంది వాహనంలోకి అంతకంటే తక్కువ పెట్రోల్ డీజిల్ వెళ్తుంది ఇక కీబోర్డ్ ప్రత్యేక చిప్ తో ట్యాంపర్ చేస్తున్నారు ఉదాహరణకి కీబోర్డ్ ఐదు లీటర్లు అని ఫీడ్ చేసినా సరే మదర్ మాత్రం లీటర్లు సందేశం దాంతో లీటర్ల పెట్రోల్ డీజిల్ వస్తుంది అంటే వినియోగదారుడు అర లీటర్ పెట్రోల్ ను కోల్పోతున్నాడన్నమాట బంకుల్లో చిప్ ను అమర్చే మోసాలకు పాల్పడుతున్న విషయం తొలిసారిగా హైదరాబాద్ లోనే వెలుగులోకి వచ్చింది ఆ తర్వాత దేశవ్యాప్తంగా పోలీసులు తూనికలు కొలతల శాఖలు అధికారులు నిర్వహించిన దాడుల్లో అటువంటి తరహా మోసాలు బయటపడ్డాయి దాంతో పెట్రోల్ బంక యూనిట్లలో చిప్లు అమర్చేందుకు అవకాశం లేకుండా సీళ్లు వేసి సరికొత్త పరిజ్ఞానంతో కంపెనీలు పెట్రోల్ బంక యూనిట్లను తయారు చేశాయి అయినా మోసాలు ఆగలేదు ఏడాదికో రెండేళ్లకో తూనికలు కొలతల శాఖ అధికారులు జరుపుతున్న దాడుల్లో మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో చిప్లు అమర్చి మోసాలకు పాల్పడుతున్న ఉదంతాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి ఎందుకంటే పెట్రోల్ మోసాలకు పాల్పడుతున్న ముఠాలు రివర్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో సమర్థంగా మృడి కొట్టిస్తున్నాయి ఈ దందాకు పెట్రోల్ బంకుల యూనిట్లకు ఉత్పత్తి చేసే కంపెనీల్లోని కొందరు నిపుణులు కూడా సహకరిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది చిప్లు అమర్చడం ద్వారా పది లీటర్ల పెట్రోల్కు అర లీటర్ నుంచి దోపిడీ చేస్తున్నట్లుగా గుర్తించారు పెట్రోల్కు త్వరగా ఆవిరయ్యే గుణం ఉంది కాబట్టి పది లీటర్లకు యాభై ఎమ్మెల్యే వరకు కొలత తక్కువ రావచ్చని ప్రమాణాలు నిర్దేశించారు కాగా చిప్లు అమర్చిన బంకుల్లో పది లీటర్లకు అర లీటర్ నుంచి లీటరున్నర వరకు తక్కువ కొలుస్తున్నారు ఎవరికి సందేహం రాకుండా ఉండేందుకు ఎక్కువగా పది లీటర్లకు లీటర్ వరకు మోసానికి పాల్పడుతున్నారు సాధారణంగా ఏకకాలంలోని పెద్ద సంఖ్యలో బంకులపైన దాడులు నిర్వహిస్తే ఐదు శాతం బంకుల్లో చిప్పులు అమర్చి మోసాలకు పాల్పడుతున్నట్లు గత రికార్డులు తెలుపుతున్నాయి మన రాష్ట్రంలో వివిధ కంపెనీలకు చెందిన మొత్తం మూడు వేల ఎనిమిది వందల ఎనిమిది పెట్రోల్ బంకులు ఉన్నాయి వాటిలో పెట్రోల్ విక్రయించే పెట్రోల్ యూనిట్లు దాదాపు పదిహేను వేలు ఉన్నాయి రోజుకు దాదాపు ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల లీటర్లు పెట్రోలు రెండు పాయింట్ ఏడు సున్నా కోట్ల లీటర్ల డీజిల్ విక్రయిస్తున్నారు అంటే మొత్తం దాదాపు నాలుగు కోట్ల లీటర్ల పెట్రోలియం ఉత్పత్తి అమ్ముతున్నారు సగటున రెండు వందల పెట్రోల్ బంకుల్లో మోసం చేస్తున్నారని భావించినా సరే వాటిలో మొత్తం మీద రోజుకో ఇరవై పాయింట్ ఆరు మూడు లక్షల లీటర్లు పెట్రోలియం ఉత్పత్తులు విక్రయిస్తున్నారు చిప్లు అమరిస్తే పది లీటర్లకు సగటున లీటర్ మోసం చేస్తున్నారని లెక్కించినా సరే ఇరవై పాయింట్ ఆరు మూడు లక్షల లీటర్లకు రెండు పాయింట్ ఆరు లక్షల లీటర్లు మోసం చేస్తున్నట్లు మొత్తం ధర ప్రకారం లీటర్కు సగటున వంద రూపాయల ధర వేసుకున్నా సరే రోజుకు రెండు పాయింట్ ఆరు కోట్ల విక్రయాలు ఆర్జిస్తున్నారు మన రాష్ట్రంలో అంచనా ఇలా ఉంటే ఇక దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో పెట్రోల్ బంకులో యథాచ్ఛగా పోటీలు పాల్పడుతున్నారో ఊహించవచ్చు చాలా పెట్రోల్ బంకుల్లో సిబ్బంది కూడా మోసం చేస్తున్నారు బంకుల్లో రెండు డిస్పాచ్ పంపులు రెండు డిస్ప్లేలు ఉంటాయి ఓ డిస్ప్లే లో సున్నా చూపిస్తూ ఆ పంపు నుంచి కాకుండా మరో డిస్పాచ్ పంపు నుంచి పెట్రోల్ డీజిల్ పోస్తారు కార్లు ఇతర పెద్ద వాహనాల్లో పెట్రోల్ డీజిల్ కొంతవరకు నింపిన తర్వాత పైప్ బయటకు తీసి మరో వాహనం వస్తే అందులో నింపుతుంటారు కారు ఇతర వాహనాల్లో ఉన్నవారు డిస్ప్లే బోర్డుపై చూస్తున్నారు వారి కారు సైడ్ మీటర్ కు ఆయిల్ ట్యాంకర్ కు మధ్య ఒకరు వచ్చి అడ్డుగా నిలబడతారు బంకులో లో సిబ్బంది పెట్రోల్ పూర్తిగా పోసే వరకు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి దృష్టి మళ్లించకూడదు పెట్రోల్ నాణ్యతపై సందేహం ఉంటే వెంటనే ఫిల్టర్ చెక్ చేయమని అక్కడ సిబ్బందిని డిమాండ్ చేయాలి పెట్రోల్ నాణ్యతను పరీక్షించడానికి పెట్రోల్ బంకుల వద్ద ఫిల్టర్ పేపర్లు అందుబాటులో ఉంచాలి వాటిపై పెట్రోల్ ఒక చుక్క పూర్తిగా ఆవిరే మరక కూడా కనిపించకూడదు అలా అయితేనే ఆ పెట్రోల్ నాణ్యమైనది మరక కనిపిస్తే కల్తీ చేసినట్లు భావించాలి సో మొత్తంగా ఇక్కడ లాస్ అయ్యేది మాత్రం సామాన్యుడే కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండటం మంచిది ఇక ఇలాంటి సంఘటన మీ జీవితంలో జరిగితే కామెంట్ చేయండి ఇలాంటి మోసాలు ఇంకెవరికి ఇలా జరగకూడదంటే షేర్ చేయండి